తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 4.9% డీఏ మంజూరు చేసినట్లుగా టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి ఉద్యోగులకు డీఏ చెల్లించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించారు. 2011లో 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్లో ఉన్న 7 డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటి వరకు 7 డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన 1 డీఏను త్వరలో ఉద్యోగులకు ప్రకటించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 4.9% డీఏ మంజూరు చేసినట్లుగా టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. జూన్ నెల వేతనంతో కలిపి ఉద్యోగులకు డీఏ చెల్లించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించారు. 2011లో 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్లో ఉన్న 7 డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ లైన్ అందిస్తారు. రాజమౌళి. దీపిక, తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఆ ఒక గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు 49% అంటే 4.9% డిఏను మంజూరు చేసింది. ఈ ఉద్యోగులకు అయితే 7 వేతనంగా సంబంధించింది. మొత్తం మీద జూన్ నెలతో పాటు ఈ జూన్ నెల వేతనంతో కలిపి ఉద్యోగులకు డిఏ చెల్లించినట్టు కూడా టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను కానుకగా మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం ఈ డిఏను పరిష్కరించి చెప్తుంది. అయితే పెండింగ్ లో ఉన్న 7 డిఏను కలుపుకొని ఉద్యోగులకు మంజూరు చేస్తున్నట్టుగా చెప్తుంది. మొత్తం మీద తెలంగాణలో ఆర్టీసీలో పనిచేస్తున్న 49,878 మందికి గాను ఈ డిఏను వర్తింపున్నట్టుగా చెప్తున్నారు. కానీ మొత్తం మీద ఎప్పుడైతే ఇప్పుడు ఉద్యోగుల సమ్మె, టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె మాత్రం రాచుకుంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులందరూ కూడా ఒక దాటిపైకి వచ్చి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగులకు ప్రతి ఏటా జూన్ కు సంబంధించి కావచ్చు ఆ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి మీకు ప్రతిసారి డిఏను పెంపొందించి చెప్తారు. ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉంది మాటపై అనడానికి మాత్రం నిదర్శనంగా ఉంది. ఇప్పుడు 4.9% డిఏను పెంపొందించి జూన్ వేతనంతో కలిపి ఇవ్వనున్నట్టుగా కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఎండి ఇప్పటికే ఈ నేపథ్యంలోనే డిఏను కూడా పెంపొందించి ఈ నెల వేతనంతో ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఒక ఉద్యోగులలో మాత్రం ఒక అంత ఆనందం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సుమారుగా 50,000 మంది కార్మికులు పనిచేస్తున్న నేపథ్యంలో ఈ డిఏ పెంపొందించిన వారి నెల జీతంలో మొత్తం ఈ డిఏను పెంచినందుకు వారి కళ్ళలో ఆనందం జరుగుతుంది. కిసిఎం కేసీఆర్ కి మాత్రం పాలాషేపు ఖర్చు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర